Hi, welcome to Narvin's Kitchen. This is my kitchen first time cake. So, let's do cake. Cake is regular baking powder, baking sugar. Now, it's lockdown. It's available. So, I'm going to make the cake biscuits. Bourbon biscuits. Bourbon biscuits. Milk. బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక 1 ఈనో ప్యాకెట్ యూస్ చేయొచ్చు 1 బౌల్ దానికి గ్రీస్ చేసుకోవడానికి కొద్దిగా ఘీ సో స్టార్ట్ చేద్దాం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనే కొంచెం యాపిల్స్ తీసుకుందాం యాపిల్స్ అండ్ షుగర్ apples and sugar okay first manam idli cooker iskovali deentlo manam idli ki ela water estamo ala water eyali dantlo manam cake batter unna bowl pettadaniki water lo pettakunda oka chinna height pettali edaina okati height so nenu cup pedutnanu inka evaina steel lo pettinam ankonde adi water ki itla height vachestundi so andukani ala pettukovali pettukoni deenni preheat cheskovali 15 minutes deenni close chesesi స్టవ్ ఆన్ చేద్దాం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 15 మినిట్స్ దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇది హీట్ అవుతుంటది కదా ఈ లోపు మనము బిస్కెట్స్ తో ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ దీనికి నేను ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను సో దీంట్లో బిస్కెట్స్ ని ఓపెన్ చేద్దాం ఇట్లా తుంచుకొని దీంట్లో వేసుకుందాం సో ఇలా బిస్కెట్స్ అన్నిటిని పీసెస్ చేసి ఇలా పెట్టుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి బిస్కెట్ పౌడర్ అంతా బాగా పౌడర్ అయిపోయింది బిస్కెట్స్ అన్ని బాగా పౌడర్ అయిపోయినాయి మనకి పౌడర్ రెడీ అయిపోయింది కదా దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ దీన్ని వేసి బాగా మిక్స్ చేద్దాం దీంట్లో మిల్క్ వేసి మనం మిక్స్ చేయాలి సో దీంట్లో మిల్క్ వేద్దాం కొద్దిగా మిల్క్ వేసి మిక్స్ చేసి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ నెక్స్ట్ యాడ్ చేద్దాం కొంచెం పల్చగా ఉండాలి సో మనకి హాఫ్ గ్లాస్ పాలు పట్టాలి హాఫ్ గ్లాస్ మిల్క్ నేను ఇంకా మిక్స్ చేయాలి ఇలా పల్చగా అయిపోయిందంటే ఫీల్ అవ్వద్దు ఇంకో ఎక్స్ట్రా బిస్కెట్ ప్యాక్
టిప్ కాదు ఇది ఎక్స్ట్రా బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకొని మళ్ళీ పౌడర్ చేసుకుని వేసుకోవడమే డోంట్ వరీ నా దగ్గర కేక్ ట్రే లేదు సో అందుకే నేను ఏం చేశానంటే గ్లాస్ బౌల్ తీసుకున్నా దీంట్లో మొత్తం గీ రాసేసి బటర్ ఉంటే బటర్ కూడా రాయొచ్చు ఏది లేదంటే ఆయిల్ రాయండి సరే బ్యాటర్లోనే మనము కొన్ని క్యాషూ నట్స్ ఏ ఉంటాయి కట్ చేసి దాంట్లో యాడ్ చేయండి కాజు వేసాం కదా కొంచెం కిస్మిస్ కూడా ఆల్మండ్స్ కూడా వేసుకుందాం బాదం కూడా వేద్దాం సో ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేద్దాం నచ్చనేసి దీంట్లో మిక్స్ చేసేసాము సో ఈ మిక్చర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు దీంట్లో దీన్ని వేడుకు పెట్టేసి స్లో ఫ్లేమ్లోకి తీసేసి 25 మినిట్స్ ఉంచాలి తర్వాత మన కేక్ రెడీ అయిపోయింది కేక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ ఇవన్నీ ఏం దొరకవు కదా సో నేను కొంచెం దీని మీద కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను చూద్దాం యాపిల్ తీసుకున్నా యాపిల్ని స్లైసెస్ చేద్దాం ఓకే పాన్ హీట్ అయింది కదా సో షుగర్ వేద్దాం ఫస్ట్ ఫస్ట్ షుగర్ సిరప్లో యాపిల్స్ బాయిల్ చేసుకున్నాం తర్వాత క్యారమెల్ చేసాను షుగర్ సిరప్లో జస్ట్ షుగర్ వేసి వాటర్ వేసి కరిగిన వెంటనే యాపిల్స్ వేసేసి యాపిల్ ముక్కలు వేసి కొద్దిసేపు బాయిల్ చేద్దాం యాపిల్స్ అంతా బాయిల్ అయిపోయినాయి దీన్ని ఆఫ్ చేసేసుకుందాం ఇది కొంచెం చల్లారని దీంట్లో మనం నిమ్మకాయ పెట్టుదాం దీంట్లో కొద్దిగా నిమ్మకాయ పెట్టుకుందాం ఎందుకంటే మన మనీ షుగర్ అంత గట్టిగా అయిపోద్ది కదా కేక్ ఎలా ఉందో చూద్దాం వావ్ సో ఇంకా టైం పడుతుంది మనకి ఇలా మనకి అంటకూడదు నీట్గా రావాలి సో ఇలా వచ్చిందంటే ఇంకా ఉంది ఇది 25 మినిట్స్ అయిపోయింది సో మనం దీన్ని ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లో టాస్క్ ఏంటంటే దీన్ని తీయాలి సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను మొత్తం కూల్ అయ్యే వరకు కూల్ అయిన తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలి సో మనం టెస్ట్ కేక్ రెడీ అయిపోయింది కదా సో టెస్ట్ చేద్దాం అయిపోయింది సో ఇది కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ అంతా క్లియర్ చేసుకొని తీసుకుందాం మనం దీన్ని సో లెట్ ఇట్ కూల్ కేక్
చల్లారిపోయింది నేను తీసుకున్నా ఫస్ట్ సైడ్స్ అంతా యాడ్ చేసాను కేక్ రెడీ అయిపోయింది మనకి చాక్లెట్ మెల్ట్ అవుతుంది నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ లేదు సో నేను అందుకే ఈ చాక్లెట్ యూజ్ చేసిన ఇది కొంచెం దీంట్లో ఇది బటర్ స్కాచ్ ఉంటుంది దీంట్లో చాక్లెట్లో సో అది ఇది కొంచెం గట్టిగా ఉంది డైరీ మిల్క్ చాక్లెట్ లేదు సో నాకు ఏదో చాక్లెట్ ఉంటే తీసుకొచ్చి దాన్ని మెల్ట్ చేశాను సో అది ఇలా అయింది ఎందుకంటే దీంట్లో బటర్ స్కాచ్ ఉంటుంది చాక్లెట్లో సో అందుకనే మనం దీన్ని కొంచెం దీంట్లో బటర్ వేసి మెల్ట్ చేసుకున్నాం చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేసేసాం కదా దీని పైన మనము ఆపిల్స్ షుగర్ సిరప్ వేసి కొద్దిసేపు బాయిల్ చేసాం కదా దాన్ని వేసుకున్నాం బోర్బన్ బిస్కెట్స్ తో కేక్ రెడీ అయిపోయింది చూసారు కదా బాగుంది కొంచెం క్రియేటివిటీ యూస్ చేస్తాను నేను బాగుంది కదా చూసారు కదా కేక్ రెసిపీ ఇదేనా మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ట్రై చేసిన వాళ్ళు మీ పిక్చర్స్ ని డోంట్ ఫర్గెట్ టు ట్యాగ్ #NarvinsKitchen. Bye.